తెలుగు సినిమా దర్శకులు తీసే సినిమాలు మారకపోవచ్చు, కానీ ప్రపంచం చాలా మారిపోయింది. ఇంకా మన అగ్రహీరోల సినిమాలు పగలు ప్రతీకారాలు డ్రీమ్ సాంగ్ల వద్దే ఆగిపోయాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్ లాంటి వాటి జోలికి మన వాళ్ళు అస్సలు వెళ్లరు. కానీ మారిపోతున్న ప్రపంచాన్ని పట్టించుకోకపోతే పెద్ద కష్టమే వచ్చి పడుతుంది. సినిమాలు ఫ్లాప్ అవ్వడం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతోంది. సావిత్రి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో బాలయ్య మాట్లాడిన మాటలు అందరికీ గుర్తే ఉంటాయి. ఆ సినిమా పాటల గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు, కేవలం బాలయ్య మాట్లాడిన మాటల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ప్రపంచం మారిపోయిన సంగతి రాజకీయ నేతలు ఎప్పుడో అర్థం చేసుకున్నారు. వాళ్ళు మీడియా ప్రచారం చేయాలని కోరుకునే పిచ్చి మాటలు అసలు మాట్లాడరు. కానీ బాలకృష్ణ సావిత్రి ఆడియో రిలీజ్ స్టేజ్ పై మాట్లాడిన మాటలు సమర్థించగలిగినవి కాకపోయినా పెద్దగా పట్టించుకోవాల్సినవి కూడా కాదు. అయితే ఆయన పెద్దగా దురుద్దేశం లేకుండా మాట్లాడినప్పటికీ ఎమ్మెల్యే అయ్యి అలా మాట్లాడడం వివాదానికి కారణమైంది. ఎందుకంటే గతంలో కమెడియన్ అలీ ఎన్నోసార్లు వేదికలపైన తన ఇష్టరాజ్యంగా ప్రవర్తించాడు. ట్విట్టర్లో వర్మ కమెంట్స్ కూడా అదే టైపు. ఆయన మాటలతో జనాన్ని ఎంత హర్ట్ చేస్తాడో తెలిసిన విషయమే. బాలకృష్ణ కాంట్రవర్సీ తర్వాతైనా సినిమా వాళ్ళు మారిపోయిన ప్రపంచం గురించి అర్థం చేసుకుంటే మంచిది. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ టైంలా తమని ఇప్పుడు జనం దేవుళ్లలా చూడడం లేదు, మామూలు మనుషుల్లానే కన్సిడర్ చేస్తున్నారు. దేనికైనా రెడీ అన్నట్లు బిహేవ్ చేస్తే కష్టమే.